కేవలము ధనత్రయోదశి రోజు మాత్రమే దాన్ని ముట్టాలి, మళ్ళీ ఏ రోజు ముట్టకూడదు దాన్ని. అంటే అంత దానికి ఆ శక్తి ఆ రోజు మాత్రమే వస్తుంది. దాన్ని పెట్టి పూజ చేస్తారన్నమాట. ఎవరైతే దీన్ని తీసుకొని పూజ చేస్తారో, ప్రతి ధనత్రయోదశికి పూజ చేస్తారో, వాళ్ళకి ఐశ్వర్య సిద్ధి కరాకచ్చిగా కలుగుతుంది. కాబట్టి ధనలక్ష్మి అనుగ్రహం కలగాలంటే ధనత్రయోదశి రోజుని మీరు రౌండప్ చేసి పెట్టుకోవాలి. ఆ రోజు ఎక్కడున్నా సరే ఆ రోజు ఈ మహాలక్ష్మీదేవి యొక్క వైశ్రవణ కుబేర తంత్రము అంటారు, లక్ష్మీ కుబేర తంత్రం అంటారు. ఇది సర్వసాధారణంగా మంత్రశాస్త్రవేత్తలు ప్రణవోపాసన చేసినటువంటి వారి దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి. ఇది ఎవరు చెప్పారో తెలుసా ఈ రహస్యాన్ని? బంగారుమయమైనటువంటి నగరం ఉన్నటువంటి ఒక రాజు ఎవరు చెప్పండి? బంగారుమైన నగరం ఉంది, ఎవరికి, ఎవరి దగ్గర ఉంది అది? లంకానగరం. లంకాధీశుడు ఎవరు అంటే రావణాసురుడు. రావణాసురుడు లక్ష్మీ అనుగ్రహాన్ని పొందడానికి తన యొక్క రావణ సంగీత అనే గ్రంథంలో ఈ రహస్యాన్ని తెలియజేశాడు.